గతంలో ప్రతిపక్షం బలహీనంగా ఉండేది తెలంగాణలో. ఇప్పుడు ప్రతిపక్షం సంఖ్య పెరిగింది కాబట్టి బలంగా ఉందని, ఆల్మోస్ట్ 5-6 సీట్లు 10 సీట్లు తప్పితే ఆల్మోస్ట్ బలమైన ప్రతిపక్షం. ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితం ఏంటంటే మొత్తం మీద బలమైన ప్రతిపక్షాలు అనే చోట్ల ప్రతిపక్షం పూర్తిగా నిర్వీర్యం కాల, కొంచెం మధ్యప్రదేశ్లో తగ్గింది కానీ అక్కడ కూడా 60-70 మంది ఉన్నారు. అలాగే ప్రజల తీర్పు కూడా విస్పష్టంగా ఉన్నది కాబట్టి మళ్ళీ బేరసారాలు, ఈ బస్సులు, క్యాంపులు, ఈ గొడవలు లేవు. ఆ మేరకు సంతోషపడాలి. అంటే తెలంగాణ వరకు చూసుకుంటే అధికారంలో రావడానికి కావాల్సిన పాస్ మార్కులు మాత్రమే ఒక పార్టీకి ఇచ్చి ప్రతిపక్షాన్ని బలంగా ఉంచారు కదా ఓటర్లు. ఇప్పుడు సీట్లలో కొంచెం తేడా కనిపిస్తుంది కానీ ఓట్లలో 2% అయితే అంతే, 39-37%. మరి 61% మంది మీకు ఓటు వేలా మర్చిపోబోకండి. అదే అదే అంటే ఓట్లు ఓటర్లు రావట్లేదు కదా సార్, చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా రావట్లేదు. వచ్చిన వాళ్ళు 61% మీకు పడలా, పోలింగ్ అయిందా అంటాం. కాబట్టి అద్భుతమైన అనుకోవద్దు. కానీ కాదు కదా, అవతల వాళ్ళ ప్రవర్తన తీరు నిరసించిన తీరు ఒకటి, వాళ్ళు చేసిన తప్పిదాలు. అవును, ఎమ్మెల్యేలను కనుక ప్రజల్లో ఆదరణ ఎమ్మెల్యేలను మార్చేసినట్టయితే బహుశా ఇంకో రకంగా ఉండేది. అదే అదే, కాబట్టి కొంచెం నమ్రత కావాలి. నెగ్గితే పొంగిపోవటము, నెగ్గకపోతే కుంగిపోవటము, అది ప్రజాస్వామ్య రాజకీయం కాదు, హుందర్తనం కావాలి. తెలంగాణలో బీజేపీ బలపడిందంటారా మీ అబ్జర్వేషన్? కేస్ స్టడీగా చూస్తే అంకెల ప్రకారం చూస్తే అసెంబ్లీతో పోలిస్తే బలపడింది, పార్లమెంట్తో పోలిస్తే తగ్గింది కదా. అదే అదే, అంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, గత లోక్సభ ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ సమస్య ఏంటంటే ఏ పార్టీ అయినా కూడా మూడవ పార్టీగా ఉన్నంతకాలం మీకు చాలా కష్టమవుతుంది. అదే అదే, ప్లేస్ థర్డ్ ప్లేస్. ఇప్పుడు నేను గత 2-3 ఏళ్ళ కాలంలో చాలాసార్లు బహిరంగంగా చెప్పాను, తెలంగాణలో నిజమైన పోరాటం అధికారులను గౌరవిస్తారనేది సెకండరీ, రెండో పార్టీకి ఎవరు మిగులుతారన్నది. టీఆర్ఎస్ గ్యారంటీగా అధికారం ఉంది కాబట్టి ఫస్ట్ ఒక పార్టీ కదా, రెండులో ఉంటుంది కదా. గత 2 ఏళ్ళుగా జరిగిన పోరాటం కాంగ్రెస్కి బీజేపీకి మధ్య రెండో పార్టీ ఎవరని చెప్పింది. మధ్య ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తేలిపోయినట్టు కనిపించింది, హుజూరాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, లేకపోతే మునుగోడు కావచ్చు, తేలిపోయినట్టు కనిపించింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ మూడో పార్టీకి ప్రజల మనసులోకి వచ్చిందనుకోండి, ఇవాళ బీజేపీ స్థానం కాంగ్రెస్కి వచ్చిండేది. మన ఎన్నికల వ్యవస్థ మూడో పార్టీకి ఫలితాలు ఇవ్వదు. కామారెడ్డి ఫలితం నుంచి ఏం నేర్చుకోవాలి సార్ ఈ నాయకులు, అగ్ర నాయకులు? నిజంగా గొప్ప ఫలితం అది. చాలా చోట్ల ఒక నాయకుడిని ఓడించారు, ఉదాహరణకు ఎన్టీ రామారావు గారిని చిత్తరంజన్ దాస్ కలవకుర్తి ఓడించారు, ఇందిరాగాంధీని రాజనారాయణ గారు ఓడించారు. మహానాయకులు పోయారు చాలా సందర్భాల్లో. కానీ ఒక ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి రేసులో ప్రథమ స్థానంలో ఉన్న మనిషి ఇద్దరిని ఏకకాలంలో ఒక నియోజకవర్గంలో ఓడించడం అనేది ఒక అసాధారణమైనటువంటిది. అంటే ఈ ప్రజల్ని మీరు చులకనగా చూడద్దు, తక్కువ అంచనా వేయద్దు. ప్రజలు నేనేం చెప్తే ప్రజలు నా మాట వింటారు, వాళ్ళంతా గొర్రెలు, అంతా నాదే అని చెప్పిన అహంకారం వేడాలి. రాజకీయంలో వాళ్ళందరికీ ఆ సంగతి తెలుసు, లెక్కమకెళ్తున్న వాళ్ళకి. మరోసారి చాలా కొట్టొచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు, కామారెడ్డి ప్రజలు చాలా బలంగా ఆ సంకేతాన్ని ఇచ్చారు, నువ్వు ఎంత గొప్పవాడో నాకు అనవసరం అయ్యా, నా ప్రతినిధిగా ఉండాలంటే నాకు అందుబాటులో ఉండాలి, నేను నమ్మాలి, నేను నీకు ఓటిచ్చి కూర్చోబెడుతున్నాను కానీ నీ వల్ల నేను రావటం లేదు. అది నిజమది. కానీ ఆ నిజాన్ని చాలా ప్రస్ఫుటంగా మరోసారి వీళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా రుజువు చేశారు. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు కానీ సూచన జరిగింది సార్, అధికార పక్షానికి చెప్పారు మీరు ప్రతిపక్షాల రోల్? కేటీఆర్ గారి ఇచ్చినటువంటి ప్రకటన నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను. కేటీఆర్ చాలా హుందాగా, మేము 10 ఏళ్ళుగా చేతనైన పరిపాలన చేసాం, మంచి పరిపాలన అందించాము, ప్రజలు అపోజిషన్లో కూర్చోబెట్టారు, చాలా హుందాగా కూర్చుంటాం, నిర్మాణాత్మకంగా మేము సహకరిస్తామని చాలా సరైనటువంటిది. ఒక మంచి సాంప్రదాయం పాటించాలి. అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షం ఎవరున్నా కూడా ప్రభుత్వం అందరిది, క్యాబినెట్ అందరిది, ఇది ఎవరి సొత్తు కాదు. మనం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మరొకటి కావచ్చు, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందరి మనిషి, క్యాబినెట్ అందరిది. రెండోది, ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వం మీద ప్రధానంగా ఉంటుంది, కానీ శాసనసభలో ఉన్న వాళ్ళందరూ పూనుకోవాలి, సభ బయట ఉన్న వాళ్ళు మనంతో పూనుకోవాలి, మన రాష్ట్రం ఇది. కాబట్టి నేను కోరేది ఏమిటంటే, ఒకటి, హుందాతనాన్ని పాటించండి, మంచి సఖ్యత ప్రదర్శించండి, అంశాల మీద మీరు రాజీ పడద్దు, గట్టిగా నిలబడి పోరాడండి, విమర్శించండి, ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది అలా అంశాల మీద పోరాడకపోయినట్టు. కానీ ఇరుకుని పెట్టడం కోసం చేయొద్దు, రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించేయండి, కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేయాలి. ఉదాహరణకి
అసంబద్ధమైన పథకాలు 120,000 కోట్లు పెట్టి కొంచెం జ్ఞానోదయం అయ్యి చేయలేమని చెప్పని కొంచెం ముందుకొచ్చారనుకోండి, దాన్ని ఎన్నికల్లో వాడుకోండి తర్వాత. కానీ ఇప్పుడు సహకరించండి. అంటే తమిళనాడులో వాళ్ళు ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేసుకొని ఎలక్షన్ అయిపోయి వచ్చిన తర్వాత వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలకి అన్ని పార్టీల వాళ్ళు వ్యక్తిగతంగా తన నియోజకవర్గం ప్రయోజనం కోసం వాళ్ళు అలా భావించే సంస్కృతి మిగతా చోట్ల కూడా రావాలంటారా? తమిళనాడు ఇప్పుడు వచ్చింది, పూర్వం అలా ఉండేది కాదు. తమిళనాడులో వీడు వస్తే వాడిని జైల్లో పెట్టేవాడు, వాడు వస్తే వీడిని జైల్లో పెట్టేవాడు. ఇప్పుడు కొంచెం స్టాలిన్ కొంతమేర దాన్ని మార్చాడు. కాబట్టి ఒక సంస్కారయుతమైనది, వ్యక్తిగతంగా మర్యాదలను పాటించేది. నా దృష్టిలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులు నాకు నాయకురాలు, అలాగే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు. ఎప్పుడైనా ఫోన్లో సంప్రదించుకోవాలి, అప్పుడప్పుడు కలిసి హాయిగా మాట్లాడుకోవాలి, మనసు మాట్లాడుకోవాలి. రాజకీయంలో రాజీ పడకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పని ఉమ్మడిగా ఏకాభిప్రాయం సాధించాలి. ప్రత్యర్థులు కాదంటారు కదా, శత్రువులు కాదని కదా. ఖచ్చితంగా ఇది ఇది శత్రురాజులు కాదు వీళ్ళు.